అసలు దీనికి సంబంధించి ఒక పాయింట్ గారు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అసలు ఏంటి రెడ్ శాండిల్ సంబంధించినటువంటి దాంట్లో ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఆ సబ్జెక్టు మీద ఆయనకు కోపం ఎందుకు అనే పాయింట్ మనం ఇప్పుడు చర్చించాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఏంటంట రెడ్ శాండిల్ కొడితే ఏంటంట అని అనుకోవచ్చు. రెడ్ శాండిల్ అనేటువంటిది, ఎర్రచందనం అనేటువంటిది మనకున్నటువంటి మన సంపద, అది ప్రభుత్వ ప్రజల సంపద. మరి ఆ రెడ్ శాండిల్ అనేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఒక పెద్ద దందా, అది కొన్ని వేల కోట్ల రూపాయల దందా జరిగింది. అది ఎంతటి దందా అంటే, నిన్న ఇవాళ మీటింగ్లో మంత్రి గారితోటి సరే రెడ్ శాండిల్ ఇక్కడి నుంచి రాకుండా మీరు నియంత్రించండి, మీ చెక్ పోస్టులను టైట్ చేయండి, ఎదురుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే, ఏంటండి 2023 సంవత్సరం 140 కోట్ల రూపాయల రెడ్ శాండిల్ మీ దగ్గర నుంచి వచ్చింది పట్టుకున్నామన్నారు. ఏది మంత్రి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు షాక్, అదేంటండి అని అంటే అవునండి పట్టుకున్నాం, నేపాల్లో పట్టుకున్నారు. ఎక్కడ? నేపాల్లో పట్టుకుంటే ఆ నేపాల్లో పట్టుకున్నటువంటి రెడ్ శాండిల్ ఎక్కడదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తున్నారండి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తరలిస్తుంటే పట్టుకున్నామండి, వాళ్ళని అడిగితే ఇక్కడ ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్పారండి అని చెప్పారు. 300 కోట్లు 300 కోట్లు ఏంటి వర్త్? ఇక అట్లాగే ఈ అసలు ఈ రెడ్ శాండిల్ అనేటువంటిది ఎంత మాఫియా ఉండిద్ది అని అంటే, దీనికి ఈ మాఫియా నెట్వర్క్ గురించి పుష్ప సినిమాలో చూపించినటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా ఉండిద్ది. అది ఇక్కడ కొట్టి చెన్నై చేరిస్తే టన్ను 2 కోట్లు టన్ను, అదే కనుక చైనా చేరిస్తే 4 కోట్లు టన్ను. ఒక టన్ను, ఒక టన్ను అంటే సరిగ్గా ఒక పెద్ద చెట్టును కనుక కొడితే టన్ను ఉండిద్ది. అది ఆ చెట్టును కనుక ఎక్స్పోర్ట్ చేయగలిగితే 4 కోట్లు. మరి ఎంతమంది మాఫియా నడుస్తుంది దీంట్లో? కొన్ని వందల మందిని, కాంట్రాక్టర్స్ని, లేబర్స్ని, వాళ్ళకి హై ఎండ్ ఎక్విప్మెంట్ ఇచ్చి ఆ చెట్టుని అసలు సౌండ్ కూడా రాదు అట్లా కొట్టేస్తే, అది కింద పడిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దాన్ని ప్యాక్ చేసేసి దాన్ని చెన్నై తరలిచ్చి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. దీంట్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళలో ఇక్కడ ఎవరైతే చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయానందరెడ్డి, చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డి పైన 11 కేసులు ఉన్నాయి, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కేసులు. ఆయన ప్రమేయంతో మొత్తాన్ని తరలించారు రెడ్ శాండిల్ని. ఆ పట్టుకున్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు విజయానందరెడ్డి గారి పేరు చెప్పడం, ఆ విజయానందరెడ్డి కొన్నిట్లో బెయిల్ తెచ్చుకోవటం, జైల్లో ఉండటం. అతను జైల్లో ఉంటే విజయానందరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లు వెళ్ళి ఆయన జైల్లో పరామర్శించి ఆయనకి బెయిల్ రావడం కోసం వేగవంతంగా పావులు గదిపారు. అలాంటి విజయానందరెడ్డి మొన్న చిత్తూరులో 100 కోట్లు పెట్టుంటాడు ఎలక్షన్కి. మరి అలాంటి విజయానందరెడ్డి అతను చేసేటువంటి ఒకనొక టైంలో అతను చంద్రబాబు నాయుడు ప్రాణాలకు కూడా ప్రమాదం తీసుకొచ్చేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడని అతని మీద అపవాదం ఉంది. ఎప్పుడైతే 2014 నుంచి 2019 టైంలో, 2016-17 టైంలో అనుకుంటా మనం గమనిస్తే, ఎక్కడైతే చిత్తూరు జిల్లాలోనే ఎన్కౌంటర్ జరిగింది, దాదాపు 22 మందో 26 మందో చనిపోయారు. ఎవరు? ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్. ఓకే, వాళ్ళందరూ కూడా చెన్నై బార్డర్కి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ చనిపోయినటువంటి ఆ సందర్భంలో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో విజయానందరెడ్డి పేరు వచ్చింది. అంటే ఆ టైంలో దాన్ని ఆపేస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా లేపేయాలి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా లేపేయాలి అనేటువంటి ఒక కుట్రలు చేశారనేటువంటి అనుమానం. అప్పుడు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరి అతను కొన్ని వేల కోట్లకు పడగెత్తాడు. మరి అదేవిధంగా ఈ రెడ్ శాండిల్ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారి పేరు చాలా ప్రముఖంగా వినిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది చిత్తూరు జిల్లాలో ఆయన కనుసన్నల్లోనే మొత్తం మాఫియా జరిగిందనేటువంటి దాని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద నెట్వర్కు, ఇంత పెద్ద మాఫియా ఎలా వస్తుంది? అంత పెద్ద నెట్వర్కు మాఫియా వాళ్ళు జనాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు, జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు, ఎవరు అడ్డం వస్తే పోలీసులను చంపేస్తారు, ఎవరు అడ్డం వస్తే జర్నలిస్టులను చంపేస్తారు, ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తారు. అంత నిర్దాక్షిణ్యంగా చంపేసేటువంటి అత్యంత క్రిమినల్స్ అయినటువంటి ఆ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని మరి ఎలా ఊరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? ఉతికి ఉరికించి కొట్టరా? ఆయన ఆ కొట్టే పనిలో ఉన్నారు, వాళ్ళని వెంటాడి కొట్టే పనిలో ఉన్నారు.
వేటాడి కొట్టే పనిలో ఉన్నారు వాళ్ళందరినీ. అంటే ఆ సంపదని ఆపకపోతే, ఆ సంపద ధ్వంసం చేసి ఎత్తుకుపోయి అమ్మేసి కోట్లాని వేల కోట్ల రూపాయలు తెచ్చుకొని, ఆ వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఈ సమాజాన్ని, ఈ ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు కదా, అందుకు ఆయన దాని మీద నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయల రెడ్ శాండిల్స్ పట్టుకుంది మన ఆంధ్రప్రదేశ్లో, ఆ గోడౌన్లో ఉండేది ఎప్పుడు, 2014 నుంచి 2019 వరకు 17-18 టైంలో వాటిని వేలంపాట వేద్దామని చెప్పని కొంత వేలంపాట వేసి తర్వాత ఆగింది. తర్వాత 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ రెడ్ శాండిల్ ఏదైతే పట్టుకున్నటువంటిది మొత్తం కూడా మొత్తాన్ని ట్రక్కులకు ఎత్తేసి డైరెక్ట్గా తరలించేశారు. ఏది పోలీసులు పట్టుకున్నదాన్ని తరలించేశారు. అంటే ఎంత పెద్ద నెట్వర్క్, ఎంత పెద్ద మాఫియా నడిచింది, అది బాధ, అది బాధ. అది ప్రజల సంపద, అది ఉంటే రేపు ప్రజలకు ఉపయోగపడింది. గవర్నమెంట్ వేలం పాటేసి దాన్ని అమ్మితే దానికి వచ్చేటువంటి నగదు ద్వారా, దాని ద్వారా అది రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. అంతేగాని ఈ రకంగాన, ఈ రకమైనటువంటిదే ఓం గారు, అసలు సబ్జెక్ట్ అది. వెంకయ్యనాయుడు గారు అండి, వెంకయ్యనాయుడు గారు కూడా సినిమా రంగానికి సంబంధించిన ఏ ఫంక్షన్కి వచ్చినండి ఆయన ఒకటే మాట చెప్తుండేది, మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది, మీరు తీసే సినిమాలు కోటాను కోట్ల మందిని ప్రభావితం చేస్తుంటాయి, కాబట్టి ఏ కథని ఎంచుకున్నాము, దాన్ని ఎలా చెబుతున్నాము, కుటుంబ విలువలను కాపాడేది, లేకపోతే సమాజంలో మంచిని పెంచేది, లేదా సమాజానికి మేలు చేసే అంశాలను మీరు తీసుకోండి, అది కదా మీ నుంచి మేము కోరుకుంటుంది, కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి అని వెంకయ్యనాయుడు గారు కూడా చెప్తుంటారండి. ఇవాళ అదే మాట ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు తన శాఖకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు మాట్లాడిందే తప్పితే, ఇది ఎవరినో టార్గెట్ చేస్తున్నో, లేకపోతే ఏదో సినిమాని టార్గెట్ చేస్తున్నో, వ్యక్తిని టార్గెట్ చేస్తున్నో, చేసింది ఎంత మాత్రమో కాదు, ఇది ఎవరైనా భుజాలు తడుపుకుంటే అది వాళ్ళ తప్పు అనుకో తప్పితే పవన్ కళ్యాణ్ గారు తప్పు ఎంత మాత్రం లేదండి. ఇప్పుడే ఒక మెసేజ్ ఎవరు పంపించారండి, అది ఎలా అన్యాయం, దుర్మార్గం, అసలు ఎట్లా మాట్లాడతారని చెప్పి అంటున్నారు. మరి నాయన మీకు అసలు అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక బాధ్యతతో రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర సంపదను దృష్టిలో ఉంచుకొని ఒక మంచి మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ని స్వాగతించాల్సింది పోయి ఆ మెసేజ్లో ఉన్నటువంటి వేరే అర్థాన్ని తీసుకునేటువంటి నికృష్టమైనటువంటి భావజాలాలు ఉండటం అనేటువంటిది తప్పు. ఆయన ఎక్కడైనా అల్లు అర్జున్ గారి పేరెత్తో లేకపోతే ఆ సుకుమార్ పేరెత్తో ఏదన్నా విమర్శిస్తే అరే ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు అనాల్సి ఉంటుంది అని అనుకోవచ్చు. ఎక్కడ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడలేదు, వీరప్పని సినిమాను దృష్టిలో పెట్టుకుని అని ఉండొచ్చు, దీన్ని దృష్టిలో పెట్టుకుని, లేకపోతే ఇలాంటి ఇంకేదైనా సినిమాలు వస్తుంటే వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా అని ఉండొచ్చు. ఆయన అంటే ఇప్పుడు ఇక్కడ సినిమా అనేటువంటి దాని ప్రభావం ఎంత ఉండదు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ ఆయన రంగంలో దిగాడండి పవన్ కళ్యాణ్ గారు, ఇట్లాంటి వీరప్పన్లో 100 మంది వచ్చిన, ఇట్లాంటి వీరప్పన్లో 100 మంది వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నటువంటిది, అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తారు. 100 మంది వీరప్పన్లు వచ్చిన 100 మంది వీరప్పన్ని ఈ గబ్బర్ సింగ్, ఈ కొమరంపులి, ఈ భీమ్లా నాయక్ తగ్గేదే అంటాడు. చూడండి మరి, మరి ఆపుతాడు అది, మీరు ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు కదా రెడ్ శాండిల్ ఆపటం, ఆయన ఆపి చూపిస్తాడు చూడండి. ఇప్పుడు కర్ణాటక వెళ్ళండి, నెక్స్ట్ ఆయన తమిళనాడు వెళ్తున్నాడు, తమిళనాడులో బోర్డర్స్ వెళ్తాడు. మీరు అవసరమైతే గన్ ఎత్తుకొని పోయి ఆడు కూర్చుంటారండి, పర్మిషన్ ఇస్తే గన్ ఎత్తుకొని పోయి ఆ బార్డర్లో కూర్చుకొని మొత్తాన్ని, పర్మిషన్ లేక ఉంటే వేటాడేస్తాడు ఆయన ఇటు. సరే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి ఈ బాధ్యత కానీ, లేకపోతే వీళ్ళందరినీ ఆపడానికి ఆయన ఒక అడవి రాముడో, అడవి దొంగో, కొండవీటి దొంగో అలా బయలుదేరి ఉండేవాళ్ళు. సరేనండి ఓం గారి, నెక్స్ట్ మురళి ఉన్నారండి. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి పుష్ప అని భావిస్తున్నారు, పుష్ప కాదు ఇది ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చిన మెసేజ్ అనేది భావన ఏంటి సార్? ఈరోజు పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళినప్పుడు కీలకమైనటువంటి 7 అంశాలతోటి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారండి.
కానీ అందులో భాగంగా ఏదైతే రెడ్ శాండల్ యొక్క అక్రమ రవాణా నిర్వహించే భాగంగా ఆయన ఒక కామెంట్ చేశారండి, 40 సంవత్సరాల క్రితం ఇదే అడవులను సంరక్షించటానికి హీరోలు పాటుపడేవాడు, హీరోయిజం చేసేవారు, కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా సినిమాలు మారినాయని. అంటే అడవులు కాపాడటానికి సినిమాలు తీయొచ్చు, కాకపోతే అందులో హీరోలు రక్షించే పాత్రలో లేకపోతే పోలీసులు వారి పాత్రలో ఉంటే కనుక అది జనాల మీద కొంత ప్రభావం చూపిస్తుంది. కానీ హీరోలే అడవులను కొట్టే పాత్రలు నటించడం వల్ల ఈ ఆ ప్రజల మీద ఆ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుందని వచ్చే భావన వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. అంటే దీంతోపాటు చాలా అంటే ఆయన శాఖలకు సంబంధించి అనేక అంశాలతో సమీక్షించారు. రెడ్ శాండ్లో అక్రమ రవాణా అడ్డుకట్ట వేయటానికి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు సలహా కోరినప్పుడు ఇప్పటికే 140 కోట్ల రూపాయలు విలువైనటువంటి రెడ్ శాండ్లు సీజ్ చేశామని చెప్పడం కొంత ఆశ్చర్యానికి గురైంది. ఇకపై పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పారండి. దీంతోపాటు మరొక అంశం కీలకమైన సార్, ఇది ఏంటంటే చాలామందికి ఏనుగులు తీసుకురావటం ఏంటని అనుకుంటారండి. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఏనుగులు ఉన్నాయండి. యాలి ఈరోజు నిజంగా కూడా బెంగళూరులో పర్యటన మెయిన్గా కూడా కుంకీ జాతికి సంబంధించిన ఏనుగులు సహకారం కోసం వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఇతర సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించారండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఏనుగులు దండుగా వచ్చి గ్రామాల మీద పడిపోవటం, అక్కడ పంటలు ధ్వంసం చేయటం, అదేవిధంగా కూడా చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో వచ్చి పంటలు ధ్వంసం చేస్తున్నటువంటి ఘటనలు వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఏనుగులు నివారించాలంటే కనుక కర్ణాటకలో ఉన్నటువంటి కుంకీ జాతి ఏనుగులు అవసరం ఉందండి. ఆ ఏనుగులు తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే కనుక ఏనుగులు గ్రామాల్లోకి రావు, అడవులు వదిలి బయటకు రావు అని ఒక ఆయన సాంకేతికంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రధానంగా ఈరోజు చర్చించారండి. కుంకీ ఏనుగులు అనేటువంటిది ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి, శిక్షణ పొందినటువంటి ఏనుగులు. వాటికి ఎక్కడైనా పొలాలు ధ్వంసం చేయటం ఇట్లాంటివి అవి ఉండవు. అవి చాలా ఒక సిస్టమేటిక్గా వాటి కొంత ట్రైనింగ్ ఉండిద్ది. అవి కనుక ఇక్కడ ఉంటే ఏదైతే వచ్చి పొలాలు ధ్వంసం చేస్తున్నాయో, ఏవైతే వచ్చి గ్రామాల్లోకి వచ్చి నాశనం చేస్తున్నాయో, వాటిని ఎదుర్కోవటానికి, వాటిని నియంత్రించడానికి కుంకీ జాతి ఏనుగులు, ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి ఏనుగులు ఉపయోగపడతాయి. అందుకని కుంకీ జాతి ఏనుగులని ఒక 6 ఏనుగులు ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. అందుకు వారు సానుకూలంగా మేము కూడా మాట్లాడుకొని మేము పంపిస్తామని చెప్పన్నారు. ఇప్పుడు కర్ణాటకలో కుంకీ జాతి ఏనుగులు ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఏనుగులు పొలాలను ధ్వంసం చేసేవి లేదా ఇవన్నీ ఆపి ఆగిపోయినాయి, అవన్నీ ఏం చేసినాయి, ఈ చిత్తూరు జిల్లాకు వచ్చేసినాయి, ఇటు వచ్చేసినాయి, మొత్తం అవన్నీ ఈ బార్డర్లోకి వచ్చేసినాయి, వచ్చి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ధ్వంసం చేస్తున్నాయి. అందుకని వాటిని కానీ ఇక్కడ తెచ్చిపెట్టుకుంటే ఈ ఫారెస్ట్లో ఉంటాయి, ఇక్కడ రాకుండా వాటిని నియంత్రించవద్దు, రైతులకి మంచి జరుగుతుంది, పంటలు ధ్వంసం కాకుండా చూస్తే అనే ఉద్దేశంతో వారు ఆ ప్రయత్నం చేశారు. సరే మురళి, రైట్, మరి చూద్దాం. కానీ దీంట్లో పాపం ఎవరు గోల వాళ్ళది, ఎవరు బాధ వాళ్ళది. నెక్స్ట్ అండి, దీనికి సంబంధించిన ఆదరణ మనోహర్ గారు ఒకసారి బయట ప్లే చేయండి. బైక్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అట్లా వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడడం, సమాజంలో ఉన్న ప్రధానమైన సమస్య. ఈ రోజున మనం మొక్కలు నాటితే, అఫారెస్టేషన్ పెంచితే ప్రతి ఒక్కరికి ఒక భవిష్యత్తు ఉంటుంది, మన ఎన్వైరన్మెంట్ని మనం పొల్యూట్ చేసుకుంటే నష్టపోతాం అనే ఆలోచన నిరంతరం ఆయనలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అందుకనే ఆయన కోరింది కూడా ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పోర్ట్ఫోలియో కావాలని తీసుకున్నారు ఆయన. సో వ్యక్తిగతంగా మాత్రం నాకు తెలిసినంతవరకు ఆయన ఎవరిపైన ఉద్దేశించి అన్నారు నేను వినలేదు, ఎందుకంటే నేను ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నా ఉదయం నుంచి. బట్ నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు కాబట్టి దట్స్ ద బెస్ట్ ఆన్సర్ దట్ ఐ కెన్ గివ్. ఆయన తెలవని క్లారిటీగా వారు మనస్తత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ మనోహర్ గారి కంటే ఎక్కువ ఎవరో తెలియదు కదా, మనోహర్ గారి కంటే ఎక్కువగా ట్రావెల్ చేసినటువంటి లేరు కదా జేఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి. మరి ఆయన అంత క్లియర్గా క్లారిటీగా చెప్తున్నారు.